పరిపాలన స్పందన ఒకటి బాగుంది, మందుల షాప్ అది బాగుంది. మరి అయ్యా మరి ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు వదిలారు, అవన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ కొద్దిగా ఇదిగా లేదు, ఎత్తేస్తే మంచిది, అది ప్రజలందరికీ మంచిది. ఇంకా రేట్లు పెంచాలి, ఇంకా వైన్ షాపుల మీద ఇంకా మందు పెంచితే ఏంటి, ఎందుకంటే మందు తాగే వాళ్ళు తగ్గుతారు, చాలా కుటుంబాలు బాగుపడతాయి. మంచిగా బాగానే ఉన్నాయి, ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాయి, తర్వాత అయితే ఏం చెప్పలేదు. ఆ ఉల్లిపాయల గురించి ఇండియా లెవెల్లో ఉంది కదండీ, మన రాష్ట్రం ఒకటే కాదుగా పరిస్థితి. మరి ఇండియా లెవెల్లో ఉల్లిపాయ అన్ని రాష్ట్రాల్లో బాగా పెరుగున్నాయిగా, మన రాష్ట్రంలోనే కాదుగా. జగన్ పరిపాలన ఇప్పుడు వరకు బాగానే ఉంది. నచ్చినవి అంటే ఇప్పుడు ఒకటి తీసేసేదంటూ ఏమీ లేవు, అన్నీ బాగానే ఉండేవి. దర్జీలు న్యాయ బ్రహ్మలకు కానీ, రజకులకు కానీ, టైలర్లకు కానీ, స్కూల్ పిల్లల అమ్మఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇవి ఒకటి తీసేసేదంటూ ఏమీ లేదు. అన్నీ వాళ్ళు మనం చెప్పుకోవడానికి కూడా గుర్తు లేని అన్ని పెట్టారు, అన్ని ఇంకా పెట్టే ఆలోచనలో ఉండారు, పెడతారనే మేము అనుకుంటున్నాము. ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళ పేదోళ్ళు ఇంగ్లీష్ రాక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. మరి మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి పథకాలు వస్తే మరి మేము కూడా డెవలప్ అయ్యి ఏదోటి మాకు జీవనోపాధి దొరికి ఉద్యోగాలు వచ్చేదానికి మాకు ఆస్కారం ఉండేది కదా. వాళ్ళు పెట్టారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయమే కానీ తీసేసే విషయం అయితే కాదు. వైన్స్ అయిన మొత్తం ఎత్తేస్తాను అనలేదు, నిదానంగా తీసుకొస్తామంటే ఈ వీళ్ళు తాగేవాళ్ళు కూడా తగ్గిపోయి ఆ ధనం ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబ అవసరాలకి పిల్లలకి అన్నిటికీ వాడుకోవడానికి పనికొస్తుంది. వాళ్ళు తాగిన వాళ్ళ అనర్థాలే కానీ దానివల్ల లాభమే లేదు, అది దుర్వ్యసనమే కానీ మంచి వ్యసనం కాదు. కాబట్టి దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు, అది చాలా అభినందించదగ్గ విషయం, స్వాగతించాల్సిన విషయమేగా అని నా అభిప్రాయం. అంటే ఆయన సాక్ష్యాలు దొరికితే ఎంపటే అన్నారు కానీ, లేదా సాక్ష్యాలు స్పీడ్గా దొరికితే ఎంపటే 21 రోజుల్లో యాక్షన్ తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తానన్నారు. అవి దొరకనాటిని దొరికే వరకు చూసి శిక్షించడానికే చేస్తామని చెప్పారు. నా దృష్టిలో మంచిదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ ఇన్ని చట్టాలు ఉన్నా కూడా తప్పని తెలిసి ఒక పక్కన శిక్షలు పడుతున్నా సరే ఆగని పరిస్థితుల్లో దుర్మార్గంగా ఆలోచించి ఇలాగ చిన్నపిల్లలను కూడా చేసే పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టింది తప్పని ఎవరు అనరు, అది అంటానికి కూడా కాదు, అది అనే సమస్య కాదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.